ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది పరిచినటువంటి మానిఫెస్టో ఏదైతే ఉన్నదో అది తక్కువ పేజీలు ఉన్నప్పటికీ కూడా అది అది భగవద్గీత అని చెప్పేసి ఖురాన్ అని చెప్పేసి అలాగే బైబిల్ అని చెప్పేసి దాన్ని అభివర్ణించడం జరిగింది ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం ఉద్యోగులకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది నవరత్నాలు అని చెప్పేసి ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నవరత్నాల అమలు కోసం వారు ప్రయత్నం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటిదే కానీ ఉద్యోగులుగా ఉద్యోగులకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అది పిఆర్సీ సక్రమంగా ఇస్తామని అలాగే డిఏలు ఇంకెవరిని అడగక్కర్లేకుండా ఇస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మరి రెగ్యులేట్ చేస్తామని ఇలాగ అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటే మరి మీరు అడుగుతా ఉన్నారు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు నేను చెప్పే సమాధానం ఏమిటంటే మరి నవరత్నాల అమలులో ఉన్నటువంటి శ్రద్ధ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పేసి నేను స్పష్టంగా మరి తెలియజేస్తా ఉన్నాను అస్తవ్యస్తమైనటువంటి ఈ పిఆర్సీని మరి వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో 3,42,00,000 రూపాయలు మరి ఖర్చు పెట్టి అశుతోష్ మిశ్రా కమిషన్ని మరి 3 సంవత్సరాలు కష్టపడి తయారు చేసినటువంటి మరి ఉద్యోగుల నాడి ఏ విధంగా ఉందో వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ తెలుసుకుని తయారు చేసినటువంటి అశుతోష్ మిశ్రా కమిషన్ పక్కన పెట్టి ఈవేళ ఐఏఎస్ అధికారులు లేదంటే ఆఫీసర్స్ తయారు చేసినటువంటి నివేదికని అమలు చేయడానికి చూస్తామన్నది ప్రభుత్వం దానికి సంబంధించి మరి ఏ విధంగానూ ఉద్యోగుల మనసులు గెలవలేకపోయింది ప్రభుత్వం దానికి సంబంధించి మళ్ళీ వేరే మరి మినిస్టర్స్ కమిటీ వేశారు నేను చెప్తా ఉన్నాను ఏం చెప్తా ఉన్నానంటే మరి బంతి అనేటువంటిది మరి మినిస్టర్స్ కమిటీ కోర్టులో ఉన్నది అని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను ప్రభుత్వం కోర్టులో ఉన్నది బంతి అని చెప్పేసి చెబుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఉన్నది బంతి అని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను మరి మినిస్టర్స్ కమిటీ దగ్గరికి ఉద్యోగులు వెళ్ళడం లేనటువంటిది అనేటువంటిది ఒక దుష్ప్రచారం మాత్రమే దాన్ని ఆల్రెడీ ఏవైతే జీవోలు రద్దు చేయండి అశుతోష్ మిశ్రా కమిషన్ బహిర్గతం చేయండి ఈ నెలకి పాత జీతాలే ఇవ్వండి అని చెప్పేసి ఏవైతే చెబుతా ఉన్నారో ఓపెన్గా ఉద్యోగులు ఏవైతే చెబుతా ఉన్నారో మరి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా 4 మెట్లు దిగుతున్నామని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ఈ దశలో ముందుకు వేయడం లేదు ఈ ప్రభుత్వానికి పనితీరు ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు నేను ఒకటే సమాధానం 86లో 56 రోజులు చేసినటువంటి సమ్మె రోజులు ఈ రోజును వచ్చినవి అంటే మరి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్లు కానీ కాంట్రాక్టు అవుట్సోర్సింగు ఆర్టీసీ సిపిఎస్ లాంటి ఉద్యోగులందరూ కూడా మరి సమ్మెలో పాల్గొనడం అనేటువంటిదే ఈ ప్రభుత్వానికి పనితీరుకు నిదర్శనమని మరి దీన్ని ప్రభుత్వం ఎంత త్వరగా పరిష్కరణ చేసి మరి ముందుకు వెళుతుందో ఈ ప్రభుత్వానికి పనితీరుగా నిబద్ధతగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే జేఏసీ పిఆర్సీ సాధన సమితి పిలుపు ఇచ్చిందో దశల వారీగా ఏదైతే పిలుపు ఇచ్చిందో మరి మొదటి దశలో కలెక్టరేట్ ముట్టడి కానీ ఈ దశలో రిలే నిరాహార దీక్షలు కానీ 3వ దశలో మరి రాజధాని ముట్టడి కానీ ఏవైతే దశల వారీగా పోరాటాలు ఇచ్చినదో మరి పెన్ డౌన్ కార్యక్రమాలు కానీ చివరిగా సమ్మె కార్యక్రమాలు కానీ యాప్స్ డౌన్ కార్యక్రమాలు కానీ ఏవైతే అంశాలు మరి సాధన సమితి ఇచ్చిందో అవన్నీ తూచే తప్పకుండా ఉద్యోగులందరూ పాటించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ పిఆర్సీ సాధన సమితికి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అవుట్సోర్సింగు తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా మరి పిఆర్సీ సాధన సమితికి వెన్నుదన్నుగా ఉంటారు ప్రతి క్షణం అని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ మంత్రుల కమిటీ కాదు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారే చర్చలకు పిలిచి దీని మీద హెచ్ఆర్ఎస్ ల్యాబుల విషయంలో కానీ డిఏ విషయంలో కానీ పిఆర్సీ ఫిట్మెంట్ విషయంలో కానీ మరి పునరాలోచన చేసి ఈ పిఆర్సీ సమస్యకి పులిస్టాప్ పెట్టాలని చెప్పేసి ఉద్యోగులుగా మేము కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఉద్యోగులను దూరం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా నష్టపోతారని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అందరికీ నమస్కారాలు నేను ఏపీ సిపిఎస్ ఉద్యోగ సంఘం తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ నా పేరు ఎంఏ అలీం మరి 2004 సెప్టెంబర్ 1 తర్వాత మరి ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సిపిఎస్ విధానంలో వస్తారు ఈ సిపిఎస్ విధానంలో లోటుపాట్లు ఏంటంటే ఉద్యోగి
రిటైర్ అయిన తర్వాత కనీస పెన్షన్ 3000 రూపాయల కన్నా తక్కువ ఉంది అంటే ఈ ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ జగన్ గారి ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిందే 2500 రూపాయలు దానికన్నా సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే దానికన్నా తక్కువ పరిస్థితి వచ్చి సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత రోడ్డు మీద పడవలసిన పరిస్థితి ఉంది మరి ఈ విధానాన్ని రద్దు చేయమని గత ప్రభుత్వంలో ఎంతో పోరాటాలు చేశాం ఆ సమయంలో మరి ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు సంకల్ప పాదయాత్రలో ఇడుపుల్పాయ నుండి ఇచ్చాపురం వరకు వెళ్ళే పాదయాత్రలో మా సిపిఎస్ ఉద్యోగులు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కలిసి మా సమస్యను విన్నవించుకున్నారు మరి ఈ సమస్యను నేను ప్రభుత్వంలో రాగానే వచ్చిన తక్షణం వారం రోజుల్లో రద్దు చేస్తానని ప్రతి పాదయాత్రలో కూడా సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పటివరకు ఈ సిపిఎస్ సమస్యను పక్కన పెట్టి మరి ఈ సమస్యను ఎక్కడ కూడా దాన్ని రద్దు చేస్తానని చెప్పి మానిఫెస్టోలో ఇచ్చారు కానీ మానిఫెస్టోను బైబిల్ గా ఖురాన్ గా గీతగా భావించే ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది మరి ఈ రోజుల్లో సిపిఎస్ ఉద్యోగి విఆర్ఓలు గాని మరి ఇతర డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు వారికి కనీసం 2500 రూపాయలు కూడా పెన్షన్ రాని పరిస్థితుల్లో ఇప్పుడు జీవనం గడుపుతున్నారు వారి యొక్క రిటైర్ అయిన తర్వాత మిగతా సాధారణ ప్రజలకి ఆరోగ్యశ్రీ పథకం ఉంది కానీ సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కనీస ఆరోగ్యశ్రీ పథకంలో హెల్త్ కార్డు కూడా లేదు వారి యొక్క మందులకు కూడా ఈ 2500 రూపాయలు సరిపోవడం లేదు కాబట్టి మరి సిపిఎస్ ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే సిపిఎస్ని రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి సిపిఎస్ ఉద్యోగుల్లో ఒక ఆశను నింపాలని ప్రభుత్వాన్ని సిపిఎస్ ఉద్యోగ పక్ష తరపున ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్ ఇప్పుడు రిటైర్మెంట్ నుంచి 2 సంవత్సరాలు పెంచారు ఇప్పుడు 2 సంవత్సరాలు పెంచడం వల్ల చాలా మంది నిరుద్యోగులు డిఎస్సీలు వాటికి ప్రిపేర్ అయ్యి అప్పులు చేసుకుని చాలా మంది ప్రిపేర్ అయ్యి ఉన్నారు వాళ్ళందరి మీద ఆశల మీద నీళ్ళు చల్లట్టే కదా ఈ ప్రభుత్వం మరి మా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరు కూడా తమ డిమాండ్లో ఈ 2 సంవత్సరాలు పెంచాలని ఎక్కడ కూడా డిమాండ్ పెట్టలేదు కానీ ప్రభుత్వం ఆర్థిక విధానాలు గురించి 2 సంవత్సరాలు అధికంగా వయో ఈ రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంచడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి ఉపయోగం తప్ప ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపయోగం లేదు నిరుద్యోగులు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాల గురించి అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగాలకి పోటీ పరీక్షలకి ఉత్తీర్ణులు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు వేయాలని చెప్పి కూడా మా సిపిఎస్ ఉద్యోగ పక్షాల తరపున కోరుకుంటున్నాం కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది అన్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు మరి కాగ్ ఇచ్చిన రిపోర్టుల ప్రకారం మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి ఆర్థిక ప్రగతి చాలా చక్కగా ఉందని చెప్పి రిపోర్టు ఇవ్వడం జరిగింది కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద స్థాయిలో ఉన్నది చెప్తుంది మరి కాగ్ యొక్క రిపోర్టు కరెక్టా లేకపోతే వీళ్ళ మంత్రుల రిపోర్టు కరెక్టా అనేది ప్రభుత్వ ఉద్యోగులకు అర్థమవడం లేదు అదేవిధంగా కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి అనేక సేవలు చేసి ఉన్నారు ఇందులో వైద్యులు కానీ పోలీసు వాళ్ళు కానీ టీచర్లు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పిఆర్సీ నివేదికను జీవన రద్దు చేసి మరి మరలా పునరుద్ధరించి ఐఆర్ విషయంలో కానీ డిఎల్ విషయంలో కానీ హెచ్ఆర్ఏ విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలిగేలా చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కోరుకుంటున్నాం.